తెలుగుదేశం పార్టీలో ఎవరి గొంతు వినిపిస్తుందో ఆ గొంతు నొక్కేసే ప్రయత్నంలోనే భాగంగా ఈఎస్ఐ స్కామ్ పేరుతో అచ్చెన్నాయుడు గారిని ఇరికిస్తుంది మీ ప్రభుత్వం అనేది. దానికి ఏం చెప్తారు సార్? ఈఎస్ఐ కార్మిక రాజ్య బీమా సంస్థ, తెలంగాణలో కూడా ఈఎస్ఐలో కుంభకోణం జరిగింది. దేవికారాణి వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అదేవిధంగా తెలంగాణని మించిపోయే స్థాయిలో మేము కూడా తక్కువ తినలేదని చెప్పి తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఇప్పుడు కొత్తగా వస్తున్నది వాళ్ళ కొడుకు కూడా దాంట్లో ఉన్నాడు అనేది కూడా వస్తూ ఉంది. అచ్చెన్నాయుడు సంబంధించి ఏ విధంగా వాళ్ళ కాంట్రాక్ట్ని అంటే టెండర్లను పిలవకుండా ఆ కాంట్రాక్ట్ని ఆయన సిఫార్సు ప్రకారం నామినేషన్ పద్ధతిలో ఎక్సెస్ కట్టపెట్టాడు. మందుల కొనుగోలు వ్యవహారాల్లో కావచ్చు, వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారాల్లో కావచ్చు, టెలీ సర్వీసెస్ సంబంధించిన దాంట్లో ఏ విధంగా ఎక్సెస్ కట్టబెట్టాడు, 900 కోట్ల రూపాయల కుంభకోణానికి ఏ విధంగా తెరలేపాడు అనేది ఈరోజు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో బయటకు వచ్చిన వాస్తవాలు. ఆయన రాసిన లెటర్ కూడా ఈరోజు సాక్షాత్తు బయటకు వచ్చింది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకే నేను చేశాను, ఇందులో నేనే తప్పు చేయలేదు అని. ఎట్లా ఉందంటే, నేను తప్పు చేయలేదు, పలానా వాళ్ళు చెప్తే చేయమన్నా అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారిని కూడా లాగటానికి దాంట్లో ఉద్దేశంగా కనపడతా ఉంది. ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు, ఈ పనులను త్వరితగతం చేయమని చెప్పారు. కానీ దీంట్లో మీరు ఎక్సెస్కి టెండర్లు ఇచ్చేసి, టెండర్లను పిలవకుండా ఎక్సెస్కి నామినేషన్ పద్ధతిలో ఎక్సెస్కి ఇచ్చేసి, ఇక్కడ మీరు 100 కోట్ల రూపాయలు దోచుకోమని మీకు నరేంద్ర మోడీ గారు చెప్పారా? ఏ నరేంద్ర మోడీ గారు నిన్ను దోచుకోమని చెప్పాడా? ఈఎస్ఐలో కుంభకోణానికి పాల్పడమని చెప్పి నీకు నరేంద్ర మోడీ గారు చెప్పారా? ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇది ఇక్కడతో ఆగదు. అచ్చెన్నాయుడు చేసిన ఈ కుంభకోణంతో పాటు మిగిలిన కుంభకోణాలు కూడా బయటకు రాబోతూ ఉన్నాయి. మీరు తప్పించుకోవాలంటే తప్పించుకోవడం కుదరదు. మీరు మొన్నట్లాగా దొంగల రూపంలో, దొరల్లాగా మొన్నట్లాగా మీరు తిరిగారు, ఈరోజు ఆ దొరల వెనకాల ఉన్న దొంగలు ఈరోజు బయటకు రాబోతూ ఉన్నారు. ఖచ్చితంగా దీని వెనకాల అచ్చెన్నాయుడు, వాళ్ళ అచ్చెన్నాయుడు వెనకాల ఇంకెవరెవరు ఉన్నారు, వాళ్ళ కుమారుడా, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారా, మొత్తం బయటకు రాబోతూ ఉంది. ఈఎస్ఐ కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వాస్తవాలతో సహా విజిలెన్స్ చూపించింది. సో దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తూ ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా బయటకు రాబోతున్నారు మాత్రం స్పష్టంగా చెప్పి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.